నమస్కారం బాబు గారు నమస్తే అండి సార్ ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు దాంట్లో ఒకడు విశ్వానికి కనెక్షన్ల దగ్గరలో ఉన్నాడు సో వాడు దోస్తూ ఒకటి తాగబోతు ఇంకోటి పని పాటలు సో ఎలా ముఖేష్ గారు ఒకరే ఆపండి బస్ట్ యాంకర్ అండి మీరు చెప్పాలంటే ఎలా వస్తుందండి మీకు ఇలాంటి క్వశ్చన్లు ఏంటి అండి చూడండి వచ్చిన తర్వాత ఇది జనాలు కావాల్సింది అయితే మామూలుగా ఏదో రెండు చెప్తామో పోతాం చూడు దాన్ని కూడా మూడుగా ఎంచుకున్నారు ఒకడు వచ్చి మంచి విషంతో కనెక్ట్ వాడు దగ్గరలో పడినోడు ఒకడు వచ్చి పరిబాటు లేనోడు ఒకడు వచ్చి తాగుబోతాడు ఇది సార్ ఈ వీళ్ళు ముగ్గురు మంచి ప్రాణ స్నేహితులు సో ఇతనికి క్రమం కనెక్ట్ అయ్యే క్రమం దగ్గరలో ఉన్నాడు విశ్వంతో పడిపోతున్నాడు మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా ఈ నెగిటివ్ నెగిటివ్ క్యాండిడేట్స్ కదా మరి వీళ్ళ మీద పడితే పరిస్థితి ఏంటి ఎస్ అది పడుతుందా పడదా అది ఒకవేళ పడ్డా కూడా అది ఎఫెక్ట్ చూపుతుందా లేదు ఎస్ మంచికి అండి ఇప్పుడు ఒక అతను వచ్చి ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు పాజిటివ్గా అతను మైండ్ గురించి వాడుకుంటూ పాజిటివ్గా పోతున్నాడు డైలీ నిద్రలేసి ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాడు అంటే ఖాళీగా నిద్రపోయే టైంలో అబ్జర్వేషన్ చేస్తున్నాడు మిర్రర్ వర్క్ చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు ఆయన మైండ్ సెట్ డైలీ పాజిటివ్ చేసుకుంటున్నాడు అయిపోయింది టిఫిన్ పని చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చేసినాడు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసినాడు ఎవుడు పనిబాటు లేనివాడు ఒకడు తాకపోతే వాడు ఒకడు వారితో కూడా స్నేహం చేస్తున్నాడు వాడు హారాలు తనకి తగులుతుందా అవును అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరే వాడు మైండ్ సెట్ అనే నెగిటివే ఇంకా తాగబోతాడు కూడా వాడు ఇరవై నాలుగు గంట తాగేసి పనికిరాని మాట్లాడడం పని మాట్లాడేవారు ఉన్నప్పుడు ఎవరైనా ఇవిపోతారా ఎవరినైనా సెట్ చేసి ఏదో ఒకటి గుమ్మి అద్దాం అనేసి వాడు వాడు ఆలోచన అన్నప్పుడు వాడితో కూడా విడిపడ్డప్పుడు వాడు ఆరాలు వీడికి తగులుతుంది అంటే ఖచ్చితంగా తగులుతుంది ఖచ్చితంగా కోట్ల పర్సెంట్ తగులుతుంది నువ్వు ఎంతదా పాజిటివ్కి ఇక్కడ ప్రయత్నించినా మళ్ళీ నువ్వు చేసేది ఇంట్లో వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మాత్రమే పాస్టివ్ తర్వాత తిరిగేది అంతా రోజు అంతా తిరిగింది ఎవరితో కూడా నెగిటివ్ పర్సెంట్తో అంటే పాస్టివ్ తక్కువ నెగిటివ్ ఎక్కువ పాజిటివ్ చేసింది నువ్వు తక్కువే నెగిటివ్ చేసింది ఇంకొక నెగిటివ్ దగ్గరకు వచ్చేసినావు వచ్చినప్పుడు ఏమైంది వాడు చెప్పేది అంతా నీ మైండ్లో కూర్చుంటూ ఉంటుంది ఈ పాజిటివ్ పక్కన ఉండిపోయింది నువ్వు ఈ రోజంతా వీళ్తా గడిపినావు తాకపోతే ఏం చేస్తాడు రే ఈ రోజు మంచి చికెన్ మటన్ ఫ్రై పెట్టుకొని ఈ మంది అయితే బలి ఉంటుందిరా సూపర్గా ఉంటుందిరా మధ్య చేద్దాం రాక్కే కిక్కరా నువ్వు ఏందిరా నువ్వు ఎప్పుడు ఇలా ఉన్నావో నువ్వు పిసినారి పంక్ ఉన్నావు ఒకసారి ఎంజాయ్ చేసి చూడరా రారా ఏం కాదు రారా అంటారు నువ్వు తాగాలంటే ఒకరోజు తాగితే ఏం కాదండి ఒక రోజుకి ఏం కాదు కంటిన్యూ చేస్తే మాత్రం నీలాంటి పనికి రానోడు వేస్ట్ అయిపోతాం మళ్ళీ అనేసి వాడి ఆలోచన ఏమైనా తినాలి మంచి మందు పెట్టుకొని తాగాలి అని వాడు ఆలోచన నీ ఆలోచన ఏంది పాజిటివ్గా ఉన్నవాడు ఎలాగైనా ఎదగాలి ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలి మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని నీ ఆలోచనలో ప్రయత్నించినావు ఇంకొకడు పని బాటే లేదు ఒకటి తాగిపోతాడు వాడు పని బాట ఏ పని లేదు ఎవరు ఈ ఈరోజు ఏదో ఒక రూపంలో డబ్బు వస్తే బాగున్నాయి ఏదైనా ఒకటి ఏదంటే ఎవరు ఎవరు జోబులో చేపెట్టాలి లేక ఎవరి దగ్గర తీరగాలి ఎవరిని తీసుకోవాలి ఏదో ఒక ఆలోచనలో ఉంటాడు నువ్వు ఇప్పుడు దగ్గర తిరిగినప్పుడు వీళ్ళ హారాలంతా అంతా నీకు తగులుతుంది నీ మైండ్ సెట్ని పాజిటివ్ ఎదగలేదు లెక్క తీసుకొస్తాను తెస్తానే ఉంటుంది కాబట్టి నువ్వు వరకు వాళ్ళని మార్చగలిగే శక్తి నీలో ఉంది అంత అనుకుంటే అవుతుంది నువ్వు అనుకుంటే అవుతుంది అంత బలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన శక్తి అంత బలంగా వాళ్ళని మార్చాలనే ఒక ఉద్దేశం మనకి అవసరమా అని క్వశ్చన్ అక్కడ ఉంది అవసరమైతే మార్చుకో లేదంటే వాళ్ళు అసలు ఐ డోంట్ కేర్ వాళ్ళే వద్దు ఎవరు వద్దు ఫ్రెండ్స్ వద్దు ఆ ఫ్రెండ్స్ ఏందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేస్తే ఎటువంటి వార్త చేయాలి మంచి ధనవంతుడు మన సబ్జెక్టే ధనవరికం మంచి ధనవంతుడితో కూడా చేయమన్నాను ఎన్నో వీడియో ఆల్రెడీ కూడా వీడియో చెప్పడా ధనవంతుడితో చేత చేస్తే ఎలా ఉంటుందని నువ్వు పనికిరాని తాగిపోతూ తా తిరిగిపోత చేస్తూ ఉంటే నువ్వు పాసివ్గా చేయాలన్నా నువ్వు సీనే లేదు ఎక్కడే ఆగిపోతావు వీలైనంతవరకు వాళ్ళని అవాయిడ్ చేసి దానికంటే కట్ చేయడానికి ట్రై చేయి లేదు ఒకవేళ వీడు వాళ్ళిద్దరులో ఒకడు బెస్ట్ వాడు సార్ వాడు ఏదో పరిస్థితుల వల్ల ఇలా అయిపోయినాడు తాగిపోతే అయిపోయినాడు వాళ్ళని ఎలాగైనా మార్చుకుంటానంటే వాడికి వరకు మంచి మాటలు చెప్పి నీ వల్ల అయితే వాడిని మార్చుకోవడానికి అప్రిమేషన్ చేసి వాడికి కూడా చెప్పించి మార్చుకోవచ్చు వీలైతే కావాలి అనుకున్న కావాలనుకున్నవాడైతే నాకు ఎలాగైనా వాడు కావాలి వాడిని నా వాడు మంచివాడే కాబట్టి మధ్యలో ఎలా ప్రవర్తించినాడు వాడిని మళ్ళీ మధ్యలో మధ్యలోనే తాగిపోతాడినాడు కాబట్టి వాడిని మార్చుకోవచ్చు అనుకుంటే కావాలనుకుంటే మార్చుకోవచ్చు లేదు అంతా రిస్క్ అవసరమా అనుకుంటే ఐ డోంట్ కేర్ ఇద్దరు అక్కడ తీసేయి నువ్వు జ్వరగలిపోవు నెగిటివ్ దగ్గర మనకేం పని ఇప్పుడు నలుగురు నిలబడుకొని మాట్లాడుతుంటారు మాట్లాడుతుంటే వాళ్ళ నోట్లో ఇంకేం వస్తాయి నలుగురు ఉన్నప్పుడు పనికిరాని మాటలు వస్తాయి నువ్వు పనికి వచ్చేవాడు పాజిటివ్ ఉన్నవాడు అని నిలబడితే వాళ్ళ మాటలు చూస్తే చండాలంగా అనిపిస్తుంది ఈ మధ్యలో నీ నాకు ఎదురైన సం అనుభవం ఏంటంటే సార్ ఇప్పుడు నేను ఈ మనీ సబ్జెక్ట్ చేస్తున్నప్పటి నుంచి చాలామంది కొన్ని ఇలాంటి మాటలు ఆరే దరిద్రం రా ఎప్పటికి ఇట్లనే ఉంటుందిరా అవి నాకు వినబుద్ధి కావట్లేదు సార్ అదే అండి పాజిటివ్గా ఉన్నవాడికి అదే ఇప్పుడు చెప్పు కరెక్ట్గా వచ్చి ఏందండి ముఖేష్ గారు భలే కొచ్చింది కాడే భలే నిలుపుతారండి మీరు ఇప్పుడు చూడు నేను అక్కడే నిలిపాను ఏమని మనకి అంత రిస్క్ అవసరమా అంటే నలుగురు నిలబడి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నేట్ల నుంచి మొత్తం నెగిటివ్ వస్తుంది మన మైండ్ తీసుకోదు అక్కడ ఎందు అనిపిస్తుంది చీ అనిపిస్తుంది మనం పోరా పోరా అనిపిస్తుంది పాజిటివ్గా ఉన్నవాడిని అక్కడ నిలబెట్టదండి ఐ డోంట్ కరెంట్ అది ఏదో ఒకసారి చెప్పి వెళ్ళిపోవాలి నువ్వు అసలు తీసుకునేకూడదండి నాకు జరిగిందే సరే ఎస్ జరుగుతుంది అంటే నాకు ఆల్రెడీ జరిగిపోయింది ఇదంతా నేను ఫ్రెండ్స్లతో మామూలు తిరగను ఏదైనా ఒకటే అటు నిలబడుకుంటే వాళ్ళు రెండు వాగతాం అంటే తాగిన వాడి దగ్గర అసలు నిలబడిన కూడా నిలబడలేం వాడు మన రే అన్నరే నాయన అంటారే ఏందిరా నువ్వు మన మంచిగంటే కూడా వాడు లేనిపోని మాటలు చెప్తాడు బూతులే చెప్తాడు మన మైండ్ అసలు స్వీకరించదు కరెక్ట్ సార్ నా చూసుకొని వెళ్ళిపోవాలి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదేం దరిద్రం రా అన్న చాలా మంది ఉన్నారు సో అలాంటి నాకు వినబుద్ధికి వినసొంపుగా ఇవ్వండి మనం అక్కడ నిలబడనకూడదండి ఏదో ఒక సాకులో గమ్మని కూడా మాను తెలిపోతూ నీకు అక్కడ పని లేదు ఓ పాజిటివ్ వ్యక్తికి ఏం పని నెగిటివ్ దగ్గర అందుకే నలుగురు దగ్గర ఉన్నది ఒక చోట్ల కూర్చోకండి అనేది వాళ్ళు మంచివాళ్ళు కాదు అందరూ మంచి వాళ్ళు చెడ్డోళ్ళని కాదని చెప్పేది వాళ్ళు అంతా మాట్లాడతారు పనికిరాని విషయాన్ని అంతా రాజకీయాన్ని ప్రతి మానవుడు ఆ ఊర్లో ఎదిగిన వాడిని తీసేసుకుంటాడు అంటే వాడు ఇట చంపార్చారని ఇలా పోయినాడు ఇలా తెచ్చినాడు ఇలా పోయినాడు వాడు పోసినాడు ఇవన్నీ చెప్పుకుంటాడు ఈ ఎంత మనకి అవసరమా మనం ఎదగాలి కూడా ఈ అంత మనకి ఎందుకు ఇద్దరుల గురించి ఎందుకు నువ్వు వెళ్ళిపోతావుడు అప్పుడు ఏమైపోయింది అంటే నువ్వు నెగటివ్ నుంచి కట్ అయిపోయినావు వాళ్ళ ఆహారాలు ఖచ్చితంగా నీకు నువ్వు వెళ్ళిపోయినావు అంటే నువ్వు పాజిటివ్ మళ్ళీ డైలీ ప్రయత్నించు ఆటోమేటిక్గా నువ్వు పాజిటివ్ అంటే ఇది మర్చిపోవాలి నువ్వు వెంటనే మరవలేవు కొన్నాళ్ళు పడుతుంది వీళ్ళతో కూడా తిరిగినావు కదా అప్పుడప్పుడు మంది కూడా రెండు సుక్కులు నువ్వు వాడు కూడా రెండు సుక్కు పోసినారు కదా ఎప్పుడప్పుడు పోసినా కొన్ని రోజులు గమ్మని ఉన్నా కానీ కొన్ని రోజులు పోసినారు నీకు వద్దని కూడా అక్కడ పోసేసినారు అయిపోయింది పని లేకుండా వాళ్ళు ఆడికి పోదాం సినిమాకి పోదాం ఏదో కొన్ని బాటలు పోయింది ఏ పని లేదు నువ్వు సంపాదించింది ఏం లేదా పోయింది ఎంత అంటే వేళల్లో ఉంటుంది ఈ రోజు ఖర్చు ఎంత అంటే వేళల్లో కూడా ఖర్చు పెట్టుంటారు వచ్చింది ఎంత అంటే నీళ్ళు అవసరమా ఎస్ ఎదగాలి అనుకున్న వాడికి ఇది అవసరమా కాబట్టి ఫ్రెండ్షిప్ అలాంటి వాళ్ళతో అసలు అవసరం లేదండి అసలు మనకి వద్దు వాడిని దిద్దడం ఎందుకండి ఈ సబ్జెక్టు కూడా ఇతరులకు పోయి బలవత్కారంగా దిద్దకండి రే ఇలా చేసుకోరా నేను ఇలా చేస్తున్నాను సార్ నేను ఇలా చేస్తున్నాను బాగుపడినాను నాకు కూడా జరుగుతున్నాయి అన్ని పనులు నువ్వు కూడా ఇలా చేయరని దిద్దకండి వద్దు వాడికై రావాలి ఆలోచన వాడికై పుట్టుకొచ్చినప్పుడు వాడు ఎందుకు ఏర్పడుతుంది నువ్వు దిద్దావు ఆ వీడు ఏందో చిన్న చిన్న చెప్తున్నాడు చిన్న వినీతిలో అని మళ్ళీ వాడు నెగిటివ్ కూడా రెండు రిలీజ్ చేస్తారు అవసరమయ్యింది కాబట్టి ఇటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్తో కట్ చేసేసి మీరు పాజిటివ్గా ధనరికం మంచి ధనవంతుడిగా ఉన్నారు చూడు ధనవంతుడు ఉన్నారు చూడు వాడి దగ్గర ఫ్రెండ్షిప్ చేయి ధనవంతుడి దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తే వాడి ఆలోచన వాడి యొక్క ప్రవర్తన ఈ ధనవంతుడు ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే సాధ్యం అంటే వాళ్ళు ధనవంతుల్ని ఇష్టపడతారు కదా సార్ ఏం అబ్బాయిలు ధనవంతులు ఇష్టపడలేదా ఇప్పుడు జరిగేది కదా సార్ ధనవంతుల మిత్రులు దొరకరు కదా ఎవరు చెప్పారు దొరకరని నువ్వు అనుకుంటున్నావు అండి నువ్వు అనుకుంటున్నావు ధనవంతుడు దొరకడని నేను సావాసం చేసింది ధనవంతులతోనే అండి నాకు సబ్జెక్ట్ తెలిగినప్పుడు బాగా ఉన్న ఉన్నవాళ్ళ దగ్గరికంటే నాకు ఇష్టం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో కూడా ఉండడం అందువల్ల కావాలి నాకు ఈ సబ్జెక్ట్ బాగా పట్టుకొచ్చిందని ఆలోచన పుట్టింది ఇప్పుడు తెలుస్తుంది నేను ఉన్న వాళ్ళ దగ్గరనే పోతాను అసలు నాకు ఫ్రెండ్షిప్లే లేదండి మీరు నమ్మనే నమ్మకపోండి నాకు కానీ మా తమ్ముడు ఒకడు ఉన్నాడు వాడి బాగా తినడం హ్యాపీగా ఉండడం బామ్మ బామా లాగా తిరుక్కున్నాం సినిమాలు పోయినా కానీ అప్పుడు పెళ్ళయిన తర్వాత మా ఫాదర్ కట్ చేసాడు ఇలా ఉండకూడదు బార్యలో వచ్చేసినారని అలా అయిపోయినాం కానీ ధనరకంతోనే చేశాను నేను బాగా ఉన్నవాడి ఇంటికి పోయాను నేను చేసింది అలా నాకు డబ్బు ఏదో ఒక రూపంలో నేను అవసరానికి ఐదు లక్షలు కావాలని కూడా ఇచ్చేవాళ్ళు తీసుకున్నాను అంటే అలా పుట్టుకొచ్చింది మనం ఇప్పే స్థాయికి ఎప్పుడు ఎదిగేది తీసుకుంటాను ఉంటే ఎప్పుడు ఎదగాలి ఆలోచన పుట్టుకుంది అందుకని నేను పాజిటివ్గా మారాలనుకున్నాను ఏ ధన ఏ ఫ్రెండ్షిప్ లేదు కూర్చున్నాను పదే పదే చేశాను మారింది నా మైండ్ సెట్ ధనవంతుని గురించి ఆలోచించు ధనవంతుడితో స్నేహం చేయి వాడు అలవాట్లన్నీ నీకు పట్టుకుంటుంది వాడు ఖర్చు వాడు రిచ్ భోజనం తింటాడు ఒకటికి వాడు ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాడు మంచి స్టార్ వాడలేదని చూస్తాడు ఆడిపోతాడు నువ్వు లోపల అడుగు పెట్టడం నీకు జుమ్ అంటుంది నీ ఒళ్ళే ఆహా మంచి వాటర్పా ఈరోజు బలంగా పెట్టబోతాడు మనకి ఫ్రెండ్ అనేసి అక్కడ వాడం అన్ని ఐటెంలు పెడతాడు తినమంటే అంత ఆనందం ఉంటుంది అంటే నీకు మనం కూడా ఇలా ఎప్పుడు తినాలి ఒక ఆలోచన పుట్టుకొస్తుంది నీళ్ళు అప్పుడు ఇలా ఆలోచన ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇలా ఉంటుంది కాబట్టి ఏదైనా ఇలా చేయండి ఈ అవసరమైనంత దీన్ని కట్ చేయండి వాళ్ళ ఆరా తగులుతుందండి సో నిజంగా ముగ్గురు ఫ్రెండ్షిప్ ముగ్గురు మిత్రుల గురించి చాలా చక్కగా చెప్పారు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సో దాని నుండి బయట పడే మార్గం ఏంటనేది చాలా చక్కగా చెప్పారు సో ఈ క్రమంలో చేసే అఫిర్మేషన్ ఏదైనా ఉందంట నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నన్ను నేను నమ్ముకొని పాజిటివ్గా మారి నేను కోరుకున్నదంతా అనుభవించినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు ఇంత గొప్ప సబ్జెక్ట్ని మాకు చాలా గ్యాప్ ఇచ్చిన సరే వీలు చేసుకుని మాకు చెప్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ